జిల్లా నామినేషన్లో కోలాహలం. కొత్తవలస మేజర్ పంచాయతీ ఎస్సీ రిజర్వుడు కావడంతో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి మత్స రామస్వామి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్కోట్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఫోన్ ఆపాలన్న. నేను పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్కోట్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు బలపరిచిన వ్యక్తిగా అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు నాతో పాటు నా మద్దతుదారులు నా అభిమానులు అందరూ కూడా నన్ను ఎంతవరకు తీసుకొచ్చి నాకు నామినేషన్ వేయించారు. ఈ చైతన్యం చూస్తుంటే నాకు ఈరోజే చాలా నేను ఆల్రెడీ గెలిచానేమో అన్నంత ఉత్సాహం కలిగింది. అలాగే గెలుస్తాను నమ్మకం కూడా ఉంది. ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయి. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాను. కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ గత 40 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా ఇంతవరకు రాలేదు. అది ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక అమెండ్మెంట్తో ఆంధ్రప్రదేశ్లో 5,000 జనాభా దాటిన మేజర్ పంచాయతీలన్నీ కూడా ఎస్సీ లేకపోతే ఎస్టీ కేటాయించడం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి మొత్తం స్టేట్ అంతా ఆ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ కేటాయించారు. ఆయనకి మా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అంతా జీవితాంతం రుణపడి ఉంటారని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము చాలాసార్లు పోరాడాం. విజయనగరం వెళ్ళి ఆర్డీఓకి కంప్లైంట్ చేశాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం ఎన్నోసార్లు మా కులపరంగా, తర్వాత అదే సమాజపరంగా కూడా మేము చాలా ఫైట్ చేశాము. కానీ ఎవరో స్పందించలేదు. ఈరోజుకి ముఖ్యమంత్రి గారు స్పందించి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 5,000 దాటిన జనాభా మేజర్ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ అన్నిటికీ కూడా ఎస్సీ లేకపోతే ఎస్టీ సభ్యుల్ని ప్రకటించారు.